రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇతర అధికారులతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కారునారు ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉపకులపతులకు సమాచారం అందించింది సమయం వేదిక ఇంకా ఖరారు కాలేదని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడం బిఎఫ్ఎస్ఐ కోర్సు అమలు మౌలిక వసతుల కల్పన హైదరాబాద్కు విదేశీ వర్సిటీ ఆఫ్ క్యాంపస్లు రానుండటం ప్రైవేటు వర్సిటీలతో పోటీ పడేలా వర్సిటీలను తీర్చిదిద్దడం తదితర అంశాలపై సీఎం మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది। ब्रेकिंग न्यूज़ చేస్తున్నాం। రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇతర అధికారులతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కారునారు ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉపకులపతులకు సమాచారం అందించింది సమయం వేదిక ఇంకా ఖరారు కాలేదని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడం బిఎఫ్ఎస్ఐ కోర్సు అమలు మౌలిక వసతుల కల్పన హైదరాబాద్కు విదేశీ వర్సిటీ ఆఫ్ క్యాంపస్లు రానుండటం ప్రైవేట్ వర్సిటీలతో పోటీ పడేలా వర్సిటీలను తీర్చిదిద్దడం తదితర అంశాలపై సీఎం మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు। భాస్కర్ చెప్పండి, నేడు విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన డీటెయల్స్ ఇవ్వండి। థాంక్యూ బ్రహ్మణి। రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇతర అధికారులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీ ఆఫీస్ లో ఇవాళ మీటింగ్ పెట్టే అవకాశం ఉంది। అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అనే దిశగా అడుగులేస్తున్న పరిస్థితి ఉంది। ఆ నేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణలోనే 9 యూనివర్సిటీలు కూడా పూర్తి స్థాయిలోనూ వీసీలు నియమించడం జరిగింది। దానిలో భాగంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఒక విద్యా కేంద్రాలయ్య విద్యా కుసుమాలను తయారు చేసినటువంటి ఆ కేంద్ర బిందువునటువంటి విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయిలో మనం విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని వెసులు అన్ని వసతులు కల్పించాలి, పూర్తిగా అన్ని సబ్జెక్టు సంబంధించిన అధ్యాపకులు నియమించాలి, పూర్తిగా ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తున్న పరిస్థితి। దానిలో భాగంగా ఇవాళ విద్యా వ్యవస్థపై ప్రక్షాళన చేయనున్నారు। ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉపకులపతులు సంబంధించిన అందరి అధికారులతో విద్యాశాఖకు సంబంధించిన అన్ని హైయర్ ఎడ్యుకేషన్ మీడియం ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులతో ఇలా సమావేశం అయ్యే అవకాశం ఉంది। పూర్తిగా కోర్సులు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, విదేశీ యూనివర్సిటీకి సంబంధించిన క్యాంప్ ఆఫీసులు అనుకుంటున్నారు, పూర్తిగా ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీకి పోటీ పడేలాగా మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు పోటీగా తయారు చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఇలా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ఇలా సమావేశం నిర్వహించారు తెలుస్తున్న పరిస్థితి। దానిలో భాగంగానే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 అధికారంలోటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది, విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు, విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది, యూనివర్సిటీలను ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో వీసీలు నియమించలేదు, యూనివర్సిటీలో అనేక ఉద్యమాలకు అడ్డాలైన తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కావచ్చు, విద్య కావచ్చు, సంబంధిత సబ్జెక్టులకు ఎవరిని కూడా ప్రొఫెసర్లు ఫిలప్ చేయలేదు। ఆ నేపథ్యంలోనే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థను ప్రక్షాళన దిశగా అడుగులేసిన ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి బ్రాహ్మణి। Right, Bhaskar, thank you for the updates.